డిఎల్ డీలా ప్రస్తుతానికి ఇక కాలక్షేపమే. డిఎల్ రవీంద్రారెడ్డి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు. తన పార్టీల వద్దకు వెళ్లకూడదని, పార్టీలే తన వద్దకు వస్తాయని డిఎల్ రవీంద్రారెడ్డి భ్రమించారు. 6 సార్లు మైదుకూరు నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా పనిచేసిన అనుభవం డిఎల్ రవీంద్రారెడ్డిది. ఆయన అనుభవాన్ని ఏ పార్టీ అయినా ఉపయోగించుకోవాలని చూస్తుంది. అలాగే ఆయనకున్న క్యాడర్ కూడా బలమైనదే. కానీ డిఎల్ రవీంద్రారెడ్డికి కాలం కలిసి రావడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత 2014లోనూ ఏ పార్టీలోకి వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను ప్రజలు ఆదరించారని తెలుసు కూడా దాదాపు 5 ఏళ్లు ఆ పార్టీలోనే కాలక్షేపం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా డిఎల్ రవీంద్రారెడ్డి 2014 నుంచి 2019 వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్లు లెక్క. ఇక 5 ఏళ్ల పాటు మౌనంగానే ఉన్న డిఎల్ రవీంద్రారెడ్డి ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకున్నారు. అది నాంచి నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నుంచి తనకు మైదుకూరు టికెట్ వస్తుందేమోనని భావించారు. చంద్రబాబు నాయుడిని కలిశారు. కానీ పుట్టా సుధాకర్ యాదవ్ ఉండడంతో చంద్రబాబు డిఎల్కు నో చెప్పారు. ఇక ఎన్నికలు సమీపిస్తుండగా వైసీపీ నేతలు అవినాష్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు కలిసి డిఎల్ రవీంద్రారెడ్డిని పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. వారి కోరిక మేరకు డిఎల్ వైసీపీ అధినేత జగన్ను కలిశారు. అధికారంలోకి వస్తే తాను ఖచ్చితంగా పదవి ఇస్తానని జగన్ డిఎల్ రవీంద్రారెడ్డికి మాట ఇచ్చారు. దీంతో రవీంద్రారెడ్డి మైదుకూరులో వైసీపీ విజయానికి కృషి చేశారు. కడప జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఎన్నికలకు ముందు వైసీపీలో అనేక మంది నేతలు చేరారు. వారిలో ఒకరిగా డిఎల్ రవీంద్రారెడ్డి మిగిలిపోయారు. డిఎల్ రవీంద్రారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సి ఉన్నా ఇటీవలే జగన్ చల్ల రామకృష్ణారెడ్డికి సీఎం కోటాలో ఇచ్చేశారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇక ఇప్పట్లో పదవులు జగన్ ఇవ్వనట్లే. ముఖ్యంగా కడప జిల్లాలో పదవులు ఇవ్వాల్సిన జాబితా చాంతాడంత ఉంది. అనేక మంది నేతలు జగన్పై ఇప్పటికే ఆశలు పెంచుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పట్లో డిఎల్ రవీంద్రారెడ్డికి ముఖ్యమైన పదవి వచ్చే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. మొత్తం మీద సీనియర్ నేతను జగన్ ఇప్పట్లో పట్టించుకునే అవకాశాలే కనిపించడం లేదు. అయితే జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారన్న ఏకైక ఆశ డిఎల్లో ఇంకా మిగిలి ఉండడం విశేషం.